గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు. నీలో ప్రతిభను వెలికి తీసి ధైర్యంగా అడుగులు వెయ్యి. ఓటమి నీ వైపు కన్నెత్తి కూడా చూడదు. ఇలాంటి మాటలు చెబితే అబ్బా భలే చెప్పావులే, గోడల మీద రాసుకో అని కొందరు ఉచిత సలహాలిస్తారు. కానీ మీరు ఆచరించి చూడండి, మీలో ఉన్న ప్రతిభను వెలికి తీయండి, మీ టాలెంట్ను నిరూపించుకోండి, ఖచ్చితంగా మీరు మరో ఆదిత్యారాం అవుతారు. ఇంతకీ ఈ ఆదిత్యారాం ఎవరు అనేగా మీ డౌట్ చూడండి. ఆదిత్యారాం గురించి తెలుసుకునే ముందు ఆయన చెన్నైలో కట్టిన ఆదిత్యారాం ప్యాలెస్ గురించి తెలుసుకోవాలి. ఇదిగో ఈ వీడియోలో చూస్తున్న ఈ ప్యాలెసే ఆదిత్యారాం ప్యాలెస్. చెన్నైలోని అత్యంత ఖరీదైన ఏరియా ఈసీఆర్ రోడ్డులో ఉంది ఈ ప్యాలెస్. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సౌత్ ఇండియాలో ఒక్క ప్యాలెస్ కూడా ఎవరూ నిర్మించలేదు. ఆ రికార్డును ఇండస్ట్రియలిస్ట్, రియల్ ఎస్టేట్ టైకూన్ ఆదిత్యారాం సొంతం చేసుకున్నారు. ఆదిత్యారాం ప్యాలెస్ హ్యాష్ట్యాగ్ ఇప్పటికీ దేశంలో ట్రెండింగ్ లో ఉంది. ఇంద్రభవనం నేలపైకి దిగొచ్చిందా, లేదంటే ఆ విశ్వకర్మే ఈ భవనాన్ని నిర్మించాడా అనిపిస్తుంది ఆదిత్యారాం ప్యాలెస్ చూస్తుంటే. ఇంతకీ ఆదిత్యారాం ఈ ప్యాలెస్ ఎవరి కోసం కట్టారో తెలుసా? కేవలం తన కుటుంబం కోసం, తన ఫ్యామిలీ మెంబర్స్ నివాసం ఉండడం కోసం. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే నేలపైన స్వర్గాన్ని నిర్మించారా అనిపిస్తుంది. ఎనిమిది ఎకరాల విస్తీర్ణం, అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలు. చూడండి, రెండు కళ్ళు సరిపోవు ఈ సామ్రాజ్యాన్ని చూడ్డానికి. వెళ్ళగానే ఈ గోడల్ని ఒక్కసారి ముట్టుకుంటే చాలు అనిపిస్తుంది. అంత పెద్ద బిల్డింగ్ ఆదిత్యారాం ప్యాలెస్. ఇండియాలోనే అధునాతనమైన ప్యాలెస్. కేవలం తన కుటుంబ సభ్యుల కోసం మాత్రమే ఈ ప్యాలెస్ను నిర్మించి బహుమతిగా ఇచ్చారు ఆదిత్యారాం. ప్యాలెస్ మాత్రమే కాదు, తనకు నచ్చిన ప్రతి కారు ఆదిత్యారాం ఇంటి ముందు కనిపిస్తుంది. ఎందుకంటే తన జీవితాన్ని తాను కోరుకున్నంత అందంగా తన శ్రమతో మలుచుకున్నారు ఆదిత్యారాం. ఇంతకీ ఎవరి ఆదిత్యారాం అనుకుంటున్నారా? ఎవరో కాదండి, మన తెలుగువాడే. ఇండియాలోనే నెంబర్ వన్ రియల్ ఎస్టేట్ టైకూన్, అంతేకాదు సూపర్ డూపర్ సినిమాల ప్రొడ్యూసర్, ఇంకా చెప్పాలి అంటే మన అమలాపురం అల్లుడు. ఆదిత్యారాం ప్యాలెస్ లో సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో తెలుసా? ఒకసారి చూడండి. సంక్రాంతికి అందరి ఇళ్లకు అల్లుళ్ళు వస్తారు, కానీ మన అనకాపల్లికి మాత్రం రియల్ ఎస్టేట్ టైకూన్ ఆదిత్యారాం వచ్చారు. అది కూడా 12 కోట్ల విలువైన రోల్స్ రాయ్స్ కార్లో. ఆదిత్యారాం అత్తారింటికి రావడమే తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రేకింగ్ న్యూస్ అయింది. ఆయనతో ఫోటోలు దిగడానికి జనం క్యూ కట్టారు. అమలాపురంలోనే సందడి ఇలా ఉంటే చెన్నై ప్యాలెస్ లో ఎలా ఉందో తెలుసా? ఇదిగో చూడండి, పండగకు వచ్చే ముందు ఆదిత్యారాం ప్యాలెస్ లో వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదిత్యారాం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవల్ని అందిస్తున్నారు. ఈ పొంగల్కి దాదాపు 1000 మందికి బహుమతులు అందించారు. తన చేతుల మీదుగా బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేశారు. పేదవాళ్లతో ఆప్యాయంగా మాట్లాడారు, వారి అవసరాల్ని అడిగి తెలుసుకున్నారు. సాయం కావాల్సి వస్తే నా తలుపు తట్టండని కొండంత భరోసా ఇచ్చారు. ఇంత ధైర్యం, ఇంత భరోసా, ఇంత శక్తి, ఇంత కీర్తి ఆదిత్యారాంకు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? కేవలం తన మీద తనకున్న నమ్మకం నుంచి, ఏదైనా సాధించగలను అనే తన నిర్ణయం నుంచి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆదిత్యారాం. మధ్యతరగతి కుటుంబం నుంచే ఆదిత్యారాం లైఫ్ మొదలైంది. గోల్స్ చాలా పెద్దవి ఎంచుకున్నారు, వాటిని సాధించేందుకు అలుపెరగని శ్రమ చేశారు. సెల్ఫ్ మేడ్ బిలియనియర్ గా ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ టైకూన్ గా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నారు. సినిమా ప్రొడ్యూసర్ గా అనేక సక్సెస్ లను సొంతం చేసుకున్నారు. ఆదిత్యారాం పేరుతో గూగుల్లో సెర్చ్ చేస్తే ఆయన అడుగు పెట్టని బిజినెస్ లేదు అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్, ఫిల్మ్ మేకింగ్, కన్వెన్షన్ అండ్ రిసార్ట్స్, ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, ఆదిత్యారాం ఫిల్మ్ సిటీ, ఇలా ఒక్కటేంటి, అన్ని రకాల వ్యాపారాల్లో ఆదిత్యారాం విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు. కుటుంబాన్ని ప్రేమించాడు, ప్యాలెస్ ను బహుకరించాడు, తనను తాను నమ్ముకున్నాడు, వ్యాపార సామ్రాజ్యాన్ని జయించాడు. ఎంత ఎదిగినా సరే తను ప్రయాణం మొదలుపెట్టిన ప్లేస్ ని మర్చిపోకూడదని నిర్ణయించుకున్న ఆదిత్యారాం తాను సంపాదించిన దాంట్లో ఇప్పుడు కొంత పేదలకు ఖర్చు చేస్తున్నారు. ఆదిత్యారాం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజ సేవ చేస్తున్నారు. ఆయన మరిన్ని విజయాలను సాధించాలని కోరుతూ ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్దాం.